బెజవాడ గుంటూరుది హైవే, ఇది చెన్నైకి వెళ్ళేటటువంటి హైవే, కోల్కతా టు చెన్నై వెళ్ళేటటువంటి హైవే. విజయవాడ కనకదుర్గ వారధి నుంచి గుంటూరుకు వచ్చేటటువంటి ఈ జాతీయ రహదారి నెంబర్ 5 ఇప్పుడు మొట్టమొదటిసారి నీళ్లతో నిండిపోవడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు నా పక్కన బాక్స్లో చూస్తున్నటువంటి మంగళగిరి ప్రాంతము, ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలు నిండిపోవడం అన్నటువంటి, ఎన్నోసార్లు వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా హైవే నిండటము, హైవే పక్కన ఉన్నటువంటి సబ్ రోడ్స్ నిండటం అనేటువంటిది జరగలేదు. చిన్నపాటి నీళ్ళు వచ్చి ఉండొచ్చును కానీ ఇప్పుడు చూస్తుంటే ఫస్ట్ టైం అట్లాంటిది కనబడుతున్నది. ఇది ఒక్కసారిగా ఆందోళన కలిగించే పరిణామం. దీంతో మంగళగిరి పోలీసులు హైవే మీద అటు పక్కన 2 రోడ్లు ఉన్నాయి. ఒకప్పుడు పాత హైవే మన పెట్రోల్ బంక్, పెట్రోల్ కార్పొరేషన్ వైపు నుండి వచ్చేటటువంటిది, అంటే ప్రకాశం బ్యారేజ్ మీద నుండి వచ్చేటటువంటి రోడ్డు, దాని మీదనే రావద్దని చెప్తున్నారు. ఇప్పుడు కనకదుర్గ వారధి మీదగాను రావద్దంటున్నారు. 2 రోడ్లని కూడా బ్లాక్ చేశారు. ప్రస్తుతానికైతే దాదాపుగా కొన్ని చిన్న చిన్న వాహనాలు కూడా 2-వీలర్స్ లాంటివి కొట్టుకుపోవడం, కార్ల లాంటివి కూడా స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో వాటిని బ్లాక్ చేసి ఆ రోడ్ల నీళ్లు, ఎందుకంటే అది పొలాల మధ్యలో నుంచి వచ్చినటువంటి రోడ్లు కాబట్టి ఆ సమస్య ఎదురవుతుంది, దాన్ని సెటరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ టైం గత ఈ హైవే వేశాక మొట్టమొదటిసారి వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు కూడా లేనిది ఇలాంటి వాతావరణం అన్నటువంటి చోటు చేసుకోవడం.